హలో హలో నమస్తే అండి, మీ పేరు? నా పేరు కృష్ణమోహన్ అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? మాది తెనాలండి. ఓకే అండి, మీ సమస్య ఏంటో డాక్టర్ గారితో చెప్పండి. హలో చెప్పండి కృష్ణమోహన్ గారు. డాక్టర్ గారు నమస్కారం. నమస్తే చెప్పండి. కొంచెం నాకు మోకాలు నొప్పిగా ఉంటుందండి. మోకాలా? మోకాలండి. అయితే ఒక ఆరు నెలల పాటు నేను సూర్య నమస్కారాలు చేస్తున్నానండి. కొంచెం ఫ్రీ అయింది. నిన్న టిఫిన్ లో ఈ బంగాళదుంప టమాటా కూర తిన్నానండి. నేను ఒక పది నిమిషాలు వాకింగ్ చేసి టిఫిన్ చేసి మోకాలు వాపను నొప్పి వచ్చిందండి. అది సార్, నొప్పి బాగా నొప్పిగా ఉంది, వాడు కదలనికుండా. కుడి మోకాలు? ఎడమ మోకాలు. ఎడమ మోకాలు. ఇంకెక్కడ నొప్పులు ఉన్నాయా మీకు జాయింట్లలో? ఇంకెక్కడ లేవండి. ఇది నొప్పి ఎడమ మోకాలు ఆరు నెలల కన్నా ముందు లేదా మీకు నొప్పి? మొదటి నుంచి నొప్పి ఉంది మీకు? అది లంకణాలు చేసిన తర్వాత, ఇంటికి వచ్చిన తర్వాత, గీతలు వదిలిన తర్వాత కలుపుకు ఉందండి. ఒకటి నుంచి నొప్పి వచ్చింది. నేను ఈ ఇంగ్లీష్ మందులు చూపించిన తగ్గల, నేనే ఇట్లా చేసుకుంటూ వచ్చి ఒక ఆరు నెలలు బట్టి సూర్యనమస్కారాలు బాగా ఫ్రీ అయిందండి. మీకు సంధిగత వాతం అని వచ్చిందండి. మోకాల్లో మీకు వాతము ప్రకోపించి డ్రైనెస్ రావడం వల్ల మీకు ఆ జాయింట్ దెబ్బతింటుంది. రీజనరేషన్ మొదలైంది జాయింట్. ఇప్పుడు మీ వయసు ఎంత? హలో. ఎంత అండి? 50 సంవత్సరాలు. కాబట్టి మీకు ఇప్పుడు రీజనరేషన్ సహజంగా మొదలవుతూ ఉంటుంది. మీరు పొలం గట్ల మీద ఎగుడు దిగుడు ప్రదేశాల మీద నడవకూడదు. చాలా చాలా దూరాలు ఇప్పుడు బాగా నొప్పి ఉన్నప్పుడు నడవకండి. సూర్య నమస్కారాలు హెవీగా చేయకండి, చెయ్యండి మామూలుగా, మరి ఎక్కువ చేయకండి. నొప్పి తగ్గిన తర్వాత మీరు మళ్ళీ మామూలుగా సూర్య నమస్కారాలు చేసుకోవచ్చు. అయితే మీకు వచ్చింది సంధిగత వాతము మోకాల్లో డీజనరేషన్ వల్ల స్టార్ట్ అయింది. అంటే అక్కడ ధాతువు తగ్గిపోతుంది, దాంట్లో గుజ్జు వచ్చేటట్టు మీరు చేసుకుంటే సరిపోతుందండి. ఇందాకనే కూడా నేను ఒకరు అడిగినప్పుడు మోకాళ్ళ మీద గుడ్డపరుచుకొని తైలం ఎలా పోసుకోవాలనే విషయం చెప్పాను. మీరు కూడా అదే ఆచరించండి. పులుపులు, టొమాటో లాంటి పులుపులు బాగా తగ్గించండి. పాలల్లో ఒక 4 చెంచాలు నెయ్యి కలుపుకొని తాగండి, ఉదయం సాయంత్రం 2 పూటలు. అన్నంలో కూడా నెయ్యి వాడండి. ఏం మీరు దానికి డౌట్ పడాల్సిన పని లేదు. ఆవు నెయ్యి వల్ల మీకేం కొలెస్ట్రాల్ లాంటివి ఏం పెరగవు. కాబట్టి మీరు ఆవు నెయ్యి నిస్సందేహంగా వాడుకోవచ్చు. మీరు గేదె నెయ్యి వాడుకున్నా నష్టం లేదు. మీకు మోకాళ్ళ నొప్పి తగ్గగానే మీరు నెయ్యిని వాడకం తగ్గించుకోవచ్చు. తర్వాత ఈ మోకాళ్ళ మీద చేయాల్సిన చెప్పాను నేను ఇంత మునుపు, అరిపాదం ఎట్లా మసాజ్ చేసుకోవాలి, పాదాభ్యంగము ఇది. తర్వాత అశ్వగంధ చూర్ణము ఉదయము సాయంత్రము ఓ చెంచాడు చెంచాడు పాలతో తీసుకోండి. ఆ మోకాలు చుట్టూ గుడ్డగట్టే ఉపచారం ఏదైతుందో అది ఇందాక చెప్పినట్టు అది మీరు పాటించండి, మీకు తగ్గిపోతుందండి.